నేను ఆ గుడికి వెళ్ళాలి బాబు. ముందు 100 ఇచ్చి పడవేకు. 100 రూపాయల ఊరికి ఎవడు తీసుకెళ్తాడు? అది కాదు బాబు. ముందు చెక్క దిగు. స్వామి, నన్ను ఎంతని పరీక్ష పెడతావు స్వామి? ఇంత దూరం ఎంతో కష్టపడి గాలి వానలకు ఓర్చి చలి ఎండలను కాచి ఇక్కడి వరకు చేరుకుంటే ఇక్కడ నీ సన్నిధానం కళ్ళ ముందు కనబడుతుంటే చేరుకోలేకుండా చేస్తున్నావా? ఏం పాపం చేశారు తండ్రి? నా వంశాంకురాన్ని చేరుకోవడానికి ఎందుకు ఇన్ని అవాంతరాలు సృష్టిస్తున్నావు? నన్నాపకు స్వామి, నన్ను నీ దగ్గరికి చేర్చుకో. నా వంశాంకురాన్ని నా దగ్గరికి చేర్చు. రండమ్మా, పడవెళ్తాంది. ఆవిడ దగ్గర డబ్బులు లేవులే చిన్ని, వదిలే ఆవిడ్ని. నేను ఇస్తానన్నా. పాపం పెద్ద ఆవిడ ఏదో బాధలో ఉన్నట్టుండాది. మీరు ఆ గుడికి వెళ్ళాలనా? అవునమ్మా. నేను తీసుకెళ్తాను, రండి. ప్రభు, ఇది వెతకపోయిన తీగ కారికి తగిలినట్టు. తను వెతుకుతున్న మనవరాలు తనకే సాయం చేసినా, ఆ తీగ తనలోంచి పుట్టింది అని ఆ చెట్టుకు తెలియనట్టుగా, సాయం చేసిన మనిషే తన మనవరాలు అని ఆ మాత తెలుసుకోలేకపోతుంది. ప్రభు, తమరు సర్వజ్ఞులు. పాపం ఆ నాయనమ్మ మనవరాలు ఒకే గూటి పక్షులు అని వారికి తెలిసేలా చేయండి. వాళ్ళు కలుసుకునేలా చేసి వారి కథ సుఖాంతం చేయండి ప్రభు. చిన్న అణువుతో ప్రారంభమైన ఈ సృష్టి అంచెలంచెలుగా పెరిగి అనంతకోటి గ్రహమండలాలుగా, కోటానుకోట్ల జీవరాశులుగా మారి కొన్ని కోట్ల సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. భూమండలంలో మానవులు నడిపించు చిన్న సంస్థకే ఎన్నో పద్ధతులు, ఎన్నో నియమాలు ఉంటాయి. అవి అతిక్రమించితే ఎన్నో శిక్షలు, ఎన్నో అపరాధ రుసుములు ఉంటాయి. అవన్నీ ఖచ్చితంగా పాటించబడతాయి. మరి అంత చిన్న సంస్థకే అన్ని విధములైన విధి విధానాలుండగా, సకల చరాచర జీవరాశి అంతటికీ ఆధారభూతములయ్యుండెడు ఈ సృష్టికున్న అసాధారణమైన నియమాలను మనమెటులు అతిక్రమించగల? అది కాదు ప్రభు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మరి ఆయన అనుజ్ఞ లేనిదే మనమెటుల వారిని కాపాడగలం? మనకా మాత మీద అభిమానమున్నది కదాయని మన ధర్మమును మీరి వరములు ఇవ్వరాదు చిత్రగుప్త.
వారెవరైనను మనము సమవర్తులమని మరవరాదు. అంటే అది ప్రభు. మరి వారి అపరిచితులుగా పరిచయమైన ఆ నాయనమ్మ మనవరాళ్ల జీవితాలు భవిష్యత్తులో చాలా విచిత్రమైన మలుపులు తిరగబోతున్నాయి. ప్రభు, ఏమిటి? అవును చిత్రగుప్త, జరగబోయే వాటిని వీక్షింపు చిత్రగుప్త. చెప్పేది చెప్పి చివరికొక మెలిగపెట్టి వెళ్ళినారే. ఇప్పుడు వారి ఇద్దరి జీవితాల్లో ఏం జరుగునో ఏమో. ఆగండమ్మా, నేను సాయం చేస్తాను. నాకు చాలా పెద్ద సహాయం చేసావమ్మా. నేను చేసినది చాలా చిన్న సాయం. అది కాదమ్మా, ఎదుటి మనిషికి సహాయం చేయాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి. అది నీకుంది, చల్లగా ఉండు. ఇక్కడ సోమేశ్వర గుడి ఎక్కడుంది? ఇగో ఇలా నేరుగా పోతే అదిగో కుడివైపు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక ఎడం వైపు మళ్ళితే అక్కడే ఉంటది గుడి. దాని ఇష్టాన్ని కష్టంగా మార్చేసినాను. నా బతుకులో జరిగినదేది నా బిడ్డ బతుకులో జరగకూడదనే కదా స్వామి. తని పేవని దానికి దూరం చేసిన అంతేగాని నా కూతురి మీద నాకు పేమ లేక కాదు, తని పేమ మీద నాకు నమ్మకం లేక కాదు. కానీ నా గతం గురించి ఆలోచించి తీసుకునే నిర్ణయం తన భవిష్యత్తుని బాధగా మార్చేసింది అని తనను అడిగితే దానికి నేనేం సమాధానం చెప్పాలి స్వామి? నా గతం తాలూకా సాక్ష్యాలు చూపించలేను.
తప్పేవకి దూరంగా ఉంటే అది నేను భరించలేను. ఎందుకంటే నా కూతురంటే నాకు ప్రాణం. అది నీ కన్న కూతురు కాదు కానీ నువ్వు నన్ను అడగచ్చు. కానీ ప్రాణాలనే పణంగా పెట్టి పెంచినాను. అది నాకు దూరం కాకూడదు. స్వామి, నేనింత దూరం ఈ వయసులో ఇన్ని కష్టాలు పడినా పడిపోకుండా నీ ముందుకొచ్చి నిలబడింది నా వంశాంకురం కోసం. నేను నీ నుండి కోరేది యామిల నా బిడ్డకి యా కష్టం రాకూడదని తప్ప. ఇన్నేళ్లుగా నన్ను ఆ బంధానికి దూరం చేశావు, ఇకనైనా నా వంశాంకురాన్ని నా దగ్గరికి చేర్చు స్వామి. ఇన్నేళ్లుగా నాకు నా బిడ్డతో బంధాన్ని కలిపినావు, ఇంక ఎప్పటికీ ఇడదీయకు స్వామి. ఇన్నాళ్ళు నేను బ్రతికుందే నా రక్త సంబంధం గురించి. నా బిడ్డకి రక్తం పంచిచ్చిన తల్లి ఎవ్వరైనా కావచ్చును, అది నా బిడ్డే. తను లేకుండా నేను నా ఇంట్లోకి అడుగు పెట్టలేను. నా బిడ్డ అడుగులు నాకు దూరంగా పడేదానికి ఏం లేదు స్వామి. నా వంశాంకురం కోసం నా దీక్ష ఆగదు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా ప్రాణాలు తీసుకుపోయినా నాకే సంకటంలా. నా బిడ్డని దూరంగా తీసుకుపోయినా అంటే మాత్రం నా ఊపిరి తిరగకుండా పోతుంది. ఇక చావైనా బతుకైనా నా వంశాంకురంతోనే. నా బిడ్డని నాకు దూరం చెయ్యకు స్వామి, చెయ్యకు. ఎందుకు చిన్ని, ఎందుకు మాట్లాడలేదు? మీ అమ్మతో ఒక్క మాట అయినా ఎందుకు మాట్లాడలేదు? నేను ఇష్టం అనే మూడు అక్షరాలు నీ నోటి నుండి వచ్చుంటే ఈ పాటికి మన జీవితం ఇంకోలా ఉండేది. ఎందుకు మాట్లాడలేదు చిన్ని? మీ అమ్మ కోసం అంతేగా. బంధాల మీద నీకు ఎంత విలువ చిన్ని. ఒకసారి మీ అన్న కోసం తల వంచావు, ఇప్పుడు మీ అమ్మ కోసం వదులుకోవాలనుకున్నావు. మరి మన ప్రేమ మీద ఇంత కూడా నీకు విలువలేదేం చిన్ని? వాళ్ళ గురించి ఆలోచించిన దానివి నా గురించి ఆలోచించవా? నేనేమైపోయినా పర్వాలేదా? నీకెలా ఉందో తెలియదు కానీ నాకైతే గుండె పగిలిపోతుంది చిన్ని. ఒక్క మాట మాట్లాడు చిన్ని, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. మాట్లాడు చిన్ని. చెప్పు. మేడం చెప్పు. మనకు చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది మేడం. ఏంటి? ఎవరో ఒక పెద్దావిడ కాళ్ళకి చెప్పులు లేకుండా. మరి ఆవిడో కాదో ఫోటో చూపించలేదా? చూపించాం మేడం, కానీ ఫోటోలో ఉంది ఆవిడో కాదో తెలియదంటున్నారు మేడం. వాళ్ళెవరో ఆవిడ్ని సరిగ్గా చూడలేదంట మేడం. మరోవైపు వెళ్ళి చూడమంటారా మేడం? చూడండి, ఏ దారి కనపడినప్పుడు కనిపించిన చిన్న సందునైనా వదలకూడదు. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. ఏమో, ఆవిడైతే మంచిదే కదా. ఎంత కష్టమైనా సరే ఆవిడెక్కడుందో తెలియాల్సిందే. అందుకోసం దేశం మొత్తం జల్లెడ పడదాం. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. ఓకే మేడం.
ఎందుకు మాట్లాడలేదు మన ప్రేమ మీద ఇంత కూడా నీకు విలువలేదే చిన్ని సిని 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 ఏమైనది నేను ఇప్పుడే ఊర్ నుండి వచ్చినా ఇంజనీర్ సారు నీ పెళ్లి గురించి మీ అమ్మని అడిగినాడా అత్త పెళ్లి కొప్పుకుందా చెప్పవే పెళ్లి ఇప్పుడే సిని ఏమైనది మళ్ళీ ఏం జరిగినది మళ్ళీ మా సిన్ని కోసరం ఇటు పక్కకి రాకండి అంటే ఏందా మీ అమ్మ ఉద్దేశం ఆ అబ్బి అంత పనికి మాలనోడా ఏ లేకపోతే అమ్మ మీ కోసం ఆ పై నుంచి దిగొచ్చి ఉండి తీసుకురాగలదా అసలు ఏందే అత్తకి అంత పొగరంట ఏం చూసుకోనట్ల మాట్లాడనాది ఏందంత మిర్చిపాటు ఏమైనా మేడలు మెద్దులు ఉన్నాయా ఏంటి లేక గూళ్ళో మూట ఏమైనా మూలుగుతా ఉన్నదా అరే అంత మంచి పిల్లగాడు యాడని దొరుకుతాడే అసలు నువ్వైనా ఏం మాట్లాడకుండా ఎట్టా ఊరుకున్నావే ఏ నీ నోరేమైనా పడిపోయినదా నోరిడిసి ఒక్క మాట చెప్పలేకపోయినావా ఉట్టిగా లొడ లొడ లొల్లై పిట్ట మాదిరిగా మాట్లాడతావుగా అసలు నీకేమైనాదే అసలు మీ అందరికీ ఏమైనాది రావే నేను అత్తతో మాట్లాడతా యాడికి నువ్వు ఇప్పుడు వస్తావా రావా యాడికి అత్త కాడికి అమ్మ కాడిక దేనికి ఆమెని నిగ్గుదీసి అడగటానికి వద్దు నేను రాను నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను రా నేను రాను ఏయ్ పిచ్చి పిచ్చి ఏచలేసావంటే చెయ్యి పెట్టి కొడితే దెబ్బకి దవడలు మాగిపోతాయి నోరు మూసుకొని రా వద్దే నేను రాను నువ్వు ఇలా ఇనవే రా రా రజని వద్దే ఎరుసవే నువ్వు నోరు మూసుకొని రా రజని నా మాటినే అతా వద్దే అతా అతా ఏందతా నువ్వు చేసిన పనేంది యాంది సినితో నువ్వు ఏ దానికి మాట్లాడట్లా అది నీకు చెప్పాల్సిన అవసరంలా అవసరంలా అంటే ఈడ్చదిలా చెప్పాల్సిందే అడిగే దానికి నువ్వేవైనా దానికి అక్క వాస్తెల్లివా బాధ తీర్చేదానికి బంధమే అక్కర్లా ఆయన ఆయన దాని పేమను ఒప్పుకునే దానికి నీకు ఏంది అడ్డంకి అత్త మాట్లాడత ఏంది అడ్డంకి చెప్పు ఏంది అడ్డంకి చెప్పాలనా చెప్పి తీరాలా నాకు ప్రేమ మీద నమ్మకం లేదు పైగా డబ్బున్నోడు అయితే యాందత్త డబ్బున్నోడైతే మంచిదేగా తన బతుకు బాగవుతాదిగా మన వెట్టు దరిద్రంలో బతుకుతా ఉంటాము మన బతుకెటు ఒంటి మీద సీర ఒడ్డు మీద సీర అయి మార్సేది ఆ బ్రహ్మ దేవుడి వల్ల కూడా కాదు కానీ ఆ దేవుడు దీని కళ ఏ కలగనున్నాడో ఇంత మంచి రాత రాసినాడు మరి ఆ రాతకి నువ్వే దానికి అడ్డం పడతా ఉండావో నాకు అర్థం కావట్లా అత్త రజని నువ్వు మాట్లాడబాక నువ్వు నాకు సమాధానం చెప్పత్త అత్త నాకు సమాధానం చెప్పు నాకు డబ్బున్నోడు అల్లుడుగా వద్దు అదే యాదానికి చెప్పత్త యాదానికి ఆయన తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు డబ్బు నోళ్ళు ముందు అట్నే చెప్తారు ఆ తర్వాత వాళ్ళ ఇసు రూపం చూపెడతారు ముందు పేవా అంటారు తర్వాత లాత ఆయన గురించి నువ్వు అనుకునేది తప్పు ఆయన సానా మంచోడు సానా గొప్పోడు అటువంటోడు నీ కళ్ళుడుగా వస్తున్నాడంటే నువ్వు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుని ఉండాలా నాకేం అక్కర్లే అంత పుణ్యం నాకేం అక్కర్లే అటువంటి అల్లుడు వేరే వాళ్ళని చేసుకోమని చెప్పు చేసుకుంటాడత్త చక్కగా చేసుకుంటాడు కాని ఆయన నీ బిడ్డనే ప్రేమించినాడు దీన్నే కోరుకుంటా ఉన్నాడు ఇది కూడా ఆయన్ని పానంగా ప్రేమించినది ఆయన కోసం ఎన్నో పూజలు చేసినది
నీకు తెలుసునా? తెలీదు. నీకు ఏమీ తెలీదు. నువ్వు ఒక్క దినమే అదా కొండ మీద గుడికెళ్ళొచ్చినా అనుకుంటున్నావు, కానీ అది రోజు ఆ కొండ మీదకెళ్ళి అమ్మూరికి దీపాలు పెట్టినది, ఆ దేవతకి ముడుపులు కట్టినది. ఏ మనిషైనా రోజు ఆ కొండ మీదకెళ్ళి రాగలరా అత్త? కానీ ఇదెళ్ళినది ఆయన కోసం వెళ్ళినది. ఆయన లేకపోతే ఇది బ్రతకలేదత్త. చూడత్త, దీని మొహం చూడు. ఆయన్ని కలవద్దని చెప్పినాక ఎట్ట సిక్కిపోయినాదో చూడత్త. ఆదానికి అడుగుతా ఉండా, దానికి ఆయన ఇచ్చి పెళ్లి చెయ్యత్త. వాళ్ళిద్దరూ సక్కంగా ఉంటారు, సుఖంగా ఉంటారు. నీకు దండం పెడతానత్త, నీ కాళ్ళు మొక్కుతా. నువ్వేం చేసినా నేను మాత్రం తన ఆయనకిచ్చి పెళ్లి చెయ్యను. ఏదానికి చెయ్యవు, ఏదానికి చెయ్యవు. నీకెంత నచ్చ చెప్పినా కూడా ఒప్పుకోవు దానికి. ఏ, నువ్వింతకంటే మంచి సంబంధం తీయగలవా? ఏ రజని, నువ్వు ఆగు. నేను ఆగేదిలా? ఈ దినం తాడో పేడో తేల్చాల్సిందే. నువ్వు చెప్పత్త, చెప్పవు. ఏ దానికి దానికి పెళ్లి చెయ్యవు. ఏ, దాని బతుకు ఏడ్నే మురికిపోవాలనా? ఏ, దాని బతుకు బాగుండాలని నువ్వు కోరుకోవా? ఆ సీనుగళ్ళగా నువ్వు దాని బతుకు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావా? దాని మీద నీకేనా పగుండదా? రజని, ఆపుదావలేదా? నేను ఆగను. అసలు నువ్వు కన్న తల్లివా, పెంపుడు తల్లివా? నేను కోరుకున్నది నాకు దక్కాలని ఇక్కడికొచ్చాను. నేను కోరుకున్నది నాకు దక్కట్లేదని బాధపడుతూ ఉన్నాను. ఆయన లీలలంతేనమ్మా, కావలసింది దక్కనివ్వడు, దక్కింది ఉండనివ్వడు. ఇద్దరం సరిపోయాం.